పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. విశ్వసించుటి అయిన మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజారని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట, పూర్వకాల మనుషులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందితిరి. కంటికి కనిపింపని వారి నుండి కంటికి కనిపించినట్లుగా దేవుని వాక్కు చేత ప్రపంచము సృజింపబడినదని విశ్వాసం వలన మనకు అర్థమగుచున్నది. విశ్వాసం వలన హేబేలు కయీను కంటేను ఉత్తమ బలిని దేవునకు అర్పించెను. అట్టి విశ్వాసం వలన అతడు నీతిమంతుడని గుర్తింపు పొందెను. అతని కానుకలను ఆమోదించిన దేవుడే అందుకు సాక్షి. హేబేలు మరణించెను, కానీ విశ్వాసం ద్వారా అతడు ఇంకను మాట్లాడుతూనే ఉన్నాడు. విశ్వాసమే హానోకును మృత్యువు నుండి కాపాడినది. అతడు దేవుని వద్దకు తీసుకొని పోబడెను. దేవుడు అతనిని గ్రహించుటనే ఎవరు అతనిని కనుగొనలేకపోయేది. తాను తీసుకొని పోబడక పూర్వమే హానోకు దేవుని సంతోషపెట్టినని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసరహితుడగు ఏ మానవుడును దేవుని సంతోషపెట్టలేడు. దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనియు తన కొరకై వెదకు వారికి ఆయన ప్రతిఫలమిచ్చునని విశ్వసించవలేను. తాను చూడని భవిష్యత్ కాలము విషయములను గూర్చిన దేవుని హెచ్చరికలను నోవా వినునట్లు చేసినది అతని విశ్వాసమే. అతడు దేవునకు విధేయుడై ఒక ఓడను నిర్మించెను. దాని ఎందే అతడును అతని కుటుంబమును రక్షింపబడిరి. కాగా ప్రపంచము తీర్మానింపబడినది. నోవా విశ్వాసం వలన కలుగు నీతికి వారసుడాయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.